హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు సౌత్ ఫేస్లో ఉన్నటువంటి ఒక ఇంటిని గురించి అయితే పరిచయం చేయబోతున్నాను అండి ఇల్లు వచ్చేసి మనకు సౌత్ ఫేసింగ్లో అయితే ఉండడం జరిగింది మన నెల్లూరులోని పడారపల్లిలో వీళ్ళైతే మనకు ఉండడం జరిగిందండి పడారపల్లిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో వీళ్ళైతే మనకు ఉండడం జరిగింది ఇల్లంతా కూడా ఒకసారి చూద్దాం మనం పంతొమ్మిది అంకనాల స్థలంలో వీళ్ళైతే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఓకేనా ఇది వచ్చేసి ఇల్లు ఇంటింటి ఎంట్ర ఎంట్రన్స్ అండి ఇది అంతా కూడా చూడండి ఎలా ఉందో కార్ పార్కింగ్ కానివ్వండి గేట్లు కానివ్వండి మొత్తం కూడా చాలా చక్కగా ఇవ్వడం అయితే జరిగింది ఎవరన్నా పడార్పల్లి ఏరియాలో ఇల్లు కానీ చూస్తున్నట్లయితే అందులో ఎస్పెషల్లీ సౌత్ ఫేసింగ్ కోసం ఎవరన్నా చూస్తున్నట్లయితే ఇంటిని అయితే తీసుకోవడం కోసం అయితే ట్రై చేయండి సౌత్ ఫేసింగ్ అనేది చాలా రేర్గా ఉంటుందండి ఇక్కడ మన గ్రిల్స్ కానివ్వండి స్టెప్స్ కానివ్వండి అంతా కూడా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది ఇల్లు అంతా కూడాను వీళ్ళంతా కూడా మనకు పంతొమ్మిది అంతక నాలుగు స్థలంలో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది డబుల్ బెడ్రూమ్ వీళ్ళు అండి ఇదంతా కూడాను ఓకేనా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ చూస్తూ ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే అట్లాంటి వాళ్ళందరూ కూడాను వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేసుకునేదానికి ట్రై చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎవరైనా ప్రాపర్టీ కోసం చూస్తున్నా సరే అట్లాంటి వాళ్ళకు కూడాను నా వీడియోస్ని అయితే కొంచెం షేర్ చేసేదానికైతే ట్రై చేయండి ఓకేనా చూడండి ఇల్లు అంతా కూడా ఎంట్రెన్స్ ఎలా ఉంది ఒకసారి మెయిన్ డోర్ మనకైతే చాలా గ్రాండ్గా ఇవ్వడం జరిగిందండి అదే మెయిన్ డోర్ అనేది మనకి చాలా గ్రాండ్గా ఇవ్వడం జరిగింది మొత్తం కూడా టేక్ టేక్ని యూజ్ చేసి చేశారండి ఇదంతా కూడాను ఇది వచ్చేసి హాలు మెయిన్ హాల్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అదేవిధంగా బెడ్రూమ్ మొత్తం రెండు కూడాను ఇవ్వడం జరిగింది ప్రతి దాంట్లో కూడా మనకు వుడ్ వర్క్ అనేది వుడ్ వర్క్ కానివ్వండి సీలింగ్ కానివ్వండి మొత్తం కూడాను టు జెడ్ అయితే ఫినిష్ చేశారు ఓకేనా ఎవరన్నా సిటీ దగ్గరలో మంచి ప్రాపర్టీ కానీ చూసుకోవాలనుకుంటే అట్లాంటి వాళ్ళు వచ్చి ఇంటిని విజిట్ చేసే ట్రై చేయండి అదేవిధంగా ఇదే ఏరియాలో జీ ప్లస్ వన్ ఇల్లు కూడా ఉండడం జరిగిందండి వెస్ట్ ఫేస్లో ఆల్రెడీ నేను ప్రీవియస్ అంతకుముందు ఒకసారి వీడియో అయితే పెట్టినా నేను ఆ ఇల్లు కూడా ఈ వన్కి సంబంధించిందే జీ ప్లస్ వన్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ రెండు ఉండడం జరిగింది ఆ ఇల్లు కావాలన్నా సరే అది కూడా మీరు తీసుకోవచ్చండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా ఇంటి యొక్క కాస్ట్ విషయానికి వస్తే రేట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ఓకేనా కాస్ట్ విషయానికి వస్తే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఇంటి యొక్క కాస్ట్ ఇది వచ్చేసి కిచెన్ ఒకసారి చూడండి కిచెన్ అంతా కూడా ఎలా ఉందో అంతా కూడా చాలా చక్కగా నీట్గా డిజైన్ చేశారండి ఇల్లు అంతా కూడాను ఆ కాస్ట్ అనేది కూడా మీకు నెగోషియబుల్ ఉంటుంది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు ఓకేనా అది కూడా నెగోషియబుల్ ఉంటుంది ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఇంటి చుట్టూ కూడా స్పేస్ కూడా వదలడం జరిగిందండి మనకి ఇంటి చుట్టూ కూడాను స్పేస్ కూడా వదలడం అయితే జరిగింది ఇది వచ్చేసి ఎదురుగా ఉండేది వచ్చేసి పూజ కదండి చూడండి ఇది వచ్చేసి పూజ కదండి ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది ఇంటి నేను తీసుకోవాలనుకుంటే నా నెంబర్ అయితే చెప్తానండి నా నెంబర్కే కాల్ చేయండి మీకు మిగిలిన డీటెయిల్స్ కూడాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానికైతే ట్రై చేస్తాను నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఇంకొక నెంబర్ వచ్చేసి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ సిక్స్ త్రీ టూ సెవెన్ టూ మీ ఇంకె వేరే ఏరియాలో ప్రాపర్టీస్ కావాలన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేశారంటే మీకు డౌట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానకైతే ట్రై చేస్తాను అదేవిధంగా మీ దగ్గర ఏదైనా ఓల్డ్ ప్రాపర్టీ ఉండి దాన్ని సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి అది కూడా మీకు సేల్ చేసేదానికి సపోర్ట్ అయితే చేస్తానండి అది ఓపెన్ ల్యాండ్ కావచ్చు అదేవిధంగా ప్రాపర్టీ ఇంకేదన్నా ఇల్లుగా ఇల్లు పరంగా కావచ్చు ఏదన్నా ఉన్నా కానీ కాల్ చేశారంటే మీకు సపోర్ట్ చేస్తేనికైతే ట్రై చేస్తాను మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడాను ఎక్స్ప్లెయిన్ చేస్తేనికైతే ట్రై చేస్తాను ఓకేనా అంతా కూడా ఇల్లు మధ్యలో అంత వాతావరణం అంతా బాగుందండి ఇక్కడ చుట్టూ ఇల్లులు ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు బయట కూడా మనకి ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసేకైతే ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ